దీని తర్వాత ఏంటంటే కన్యాలగ్నం ఉంటుంది. ఓకే, కన్యాలగ్నం ఎవరికి అంటే ఎవరికైతే పెళ్ళిళ్ళు కావు వాళ్ళు కన్యాలగ్నంలో లక్ష్మీదేవి పూజ చేయాలి. సంవత్సరంలో గ్యారంటీగా పెళ్ళవుతుంది కన్యాలగ్నంలో పూజ చేస్తే. కన్యాలగ్నము బుధుడికి సంబంధించింది. ఆ కన్యాలగ్నంలో గనక పూజ అంటే ఒకటిన్నర రెండు అవుతుంది. కన్యాలగ్నం వచ్చేసరికి రెండు మూడు కూడా అవుతుంది అప్పుడు. సో కన్యాలగ్నంలో పూజ చేస్తే తప్పకుండా ఎర్లీ మార్నింగ్ కన్యాలగ్నం, కానీ ఒంటరిగా కూర్చొని పూజ చేయాలి. లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకోవాలి, తర్వాత ఇదే నేను చెప్పినట్టుగా కలశం పెట్టుకోవాలి, తర్వాత ఎవరైనా అర్చకుడు ఉన్నా సరే లేకున్నా ఒక్కొరికి కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోవాలి. ఏం చెప్పాలి అని అంటే నేను ఈ శ్లోకాన్ని చెప్తాను, రాసుకోండి పెళ్లి కాని వాళ్ళు. విదేహి దేవి కళ్యాణం విదేహి విపులాం శ్రియం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి పత్నీ మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీ తారిణీ దుర్గ సంసార సాగరస్య కులోద్భవీం. ఇందాక చెప్పిన శ్లోకము మగవాళ్ళు చెప్పాలి. ఆడపిల్లలు చెప్పాల్సిన ఏంటంటే ఫస్ట్ శ్లోకం చెప్పుకోవాలి, ఈ రెండవ శ్లోకంలో కొంచెం చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు ఆడపిల్లలు చెప్పాల్సిన శ్లోకం, పతిం మనోహరం దేహి మనోవృత్తానుసారిణం తారిణం దుర్గ సంసార సాగరస్య కులోద్భవం అని చెప్పి స్త్రీలు చెప్పుకోవాలి. పెళ్ళిళ్ళు అవుతాయి చూడండి, అమ్మవారి చక్కగా పాలతో అభిషేకం చేసి ఆవు పాలతో లేదా పాలతో చేసినటువంటి గోధుమలతో చేసిన పాయసాన్ని కానీ అన్నంతో చేసిన పాయసం కానీ అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఇలా నైవేద్యం పెట్టడం వల్ల దీపావళి పూజ పరిపూర్తవుతుంది, సంపూర్తవుతుంది. నమస్కారం. సదాచార సంస్కృతి సాంప్రదాయాలను ఆధ్యాత్మిక ప్రవచనాలను గురువుల బోధనలను సమాజానికి అందించే సదుద్దేశంతో స్థాపించబడిన సంస్కృతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ మీ తేజస్వి.